Hi friends, welcome to my channel. Ilante marine updates kosam channel subscribe chesukoni bell button press cheyandi. Video nachinataithe like cheyandi, share cheyandi. Friends, mana Telangana rashtra vyaptanga evaraithe raithulu unnaro varandariki maraka shubhavartha teesukochindi mana Telangana rashtra prabhutvam. Ippatike raitu bandhu kinda raitu bandhu sahayanni chekurustundi. Alage manaku evaraithe pantalu nashtapoyaro వారందరికి కూడా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున విడుదల చేసింది. ఇక మరోసారి రుణమాఫీకి సంబంధించి కొత్త కీలక ప్రకటన అయితే చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల 28 నుండి రైతుల ఖాతాల్లోకి కూడా 2,000 రూపాయలు జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మరి ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు, ఎవరెవరికి వేస్తారు, ఏం చేయాలి, డబ్బులు రావాలి అంటే అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ చాలామంది చూడట్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికి కూడా మనకు ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన 14వ విడత 2,000 రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇక 14వ విడత కింద ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికి కూడా మనకు 2,000 రూపాయలు జమ చేయబోతుంది. ఇక 14వ విడత కింద ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికి కూడా మనకు 2,000 రూపాయలు జమ చేస్తుంది కదా. ఇక 14వ విడతకు సంబంధించి జమ కావాలి అంటే రైతన్నలు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారికి మాత్రం ఈ డబ్బులు అనేవి పడవు అని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది. ఇంకా సమయం పెంచింది కాబట్టి మీరు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోలేదో వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ అనేది చేయించుకోండి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింకు చేసుకోండి. ఇలా ఇవి అన్నీ చేసిన వాళ్ళకే ఈ నెల 28వ తారీఖు నుండి అయితే 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరిగిందండి. ఇదే ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ చాలామంది చూడట్లేదు, ప్లీజ్ తప్పకుండా చూడండి.